हाय अंडी, अंदरिकी नमस्कारम, वेलकम टू हिट बेबी किचन। ఈ రోజు ఆలూ పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ మనం చూసేసుకుందామండి. ఈ రెసిపీలోకి మనకు రైస్లో కానీ చపాతీలో కానీ అలాగే దోశ పుల్కా ఈ రెసిపీ మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేసుకుందాము. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మనము ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను ఒక 3 ఆలూను తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి మనము దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు దీన్ని మనము సపరేట్ చేసేసుకుందాము. ఇలా మొత్తం అంతా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 200 గ్రామ్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. ఈ పన్నీర్ని కూడా మనము లైట్గా మనము ఫ్రై చేసేసుకోవాలండి. మనము ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా పన్నీర్ అంతా మొత్తం మనము ఫ్రై చేసుకున్న తర్వాత మరి అదే కడాయిలోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. 1 ఇంచు చెక్క, 2 నుంచి 3 యాలకులు, 4 లవంగా, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు. ఇక్కడ 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసి దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ పెద్దది ఒక క్యాప్సికం కూడా ఇలా పెద్ద పెద్దగా కొంచెం కట్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలని ప్యూరీ చేసి దీన్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా టమాటా ప్యూరీ వేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఫ్రై చేసిన ఆలూ వీటన్నిటిని ఒక 2 మినిట్స్ మనము వేయించుకుందామండి. ఇలా అంతా వేగిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొకసారి మనము ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేద్దాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇక్కడ నేను కొబ్బరి మరియు గోడంబి పేస్ట్ని చేసి వేస్తున్నానండి. ఇలా పేస్ట్ చేసి వేయడంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం రుచికి తగినంత ఉప్పుని ఇక్కడ మనము యాడ్ చేసేసుకుందాము. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాలు మనం ఉడకనించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత మనము ఫైనల్గా పన్నీర్ని ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుందాము. ఇలా పన్నీర్ అంతా వేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇక్కడ మరింత కొంచెం టేస్టీగా రావాలంటే ఇక్కడ నేను కొద్దిగా మ్యాగీ మసాలా వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి. ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసి 1-2 నిమిషాలు బాగా ఉడికించేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఆలూ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మనము రైస్లో కానీ చపాతీ, పుల్కా, పూరీ, దోశ ఏ దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.